ఫ్రెండ్స్, హవాజీ ఫ్రెండ్స్, ఇప్పుడు మనం బీరకాయ ముక్కలు కట్ చేసేస్తాం కదా, కొంచెం సాల్ట్ వేసేద్దాము, అలాగే కొంచెం పసుపు కూడా వేసేద్దాము. వేసి కొంచెం గోరువెచ్చని నీటిలో ఒక 2 మినిట్స్ అలా ఉంచేసి చక్కగా మనం పచ్చడి చేసుకోవచ్చు. కూర అయితే తక్కువ అవుతుంది కదా, అందుకని పచ్చడి చేసుకుని శుభ్రంగా రసం పెట్టుకుని వండుకుంటూ తినొచ్చేది. ఫ్రెండ్స్, మనం ఇడ్లీ పిండి ఉబ్బుకుంటాం కదా, ఫస్ట్ మనం ఏం చేయాలంటే సాల్ట్ వేసేసుకోవాలి. ఒకవేళ ఫ్రిడ్జ్లో పెట్టినా బయట పెట్టినా కొంచెం సాల్ట్ వేసేసుకొని మనం ఒక రోజు లేదా 2 డేస్ వాడుకున్నాను ఉంటుంది ఈజీ. కానీ ఇడ్లీ పెట్టుకునేటప్పుడు మనం మిక్సీ చేయగానే చక్కగా కలిపి పెట్టేసుకోవచ్చు. చూస్తాం కదా, అలాగే ఇంకో టిప్ కూడా చూద్దాం. మనం బీరకాయ పచ్చడి చేసుకుంటాం కదా, ఆ టైంలో కొంచెం బెల్లం పొడి యాడ్ చేసుకోవాలి. చాలా టేస్ట్ ఉంటుంది బీరకాయ పచ్చడిలో. కానీ మనం బెల్లం యాడ్ చేస్తే చక్కగా రుచికరంగా ఉంటుంది. ఫ్రెండ్స్, మనం బనానా కూడా చక్కగా ఫ్రిడ్జ్లో స్టోరేజ్ చేసుకోవాలంటే ఒకటి వైట్ది పేపర్ తీసుకుంటాం కదా, మనం చక్కగా నీట్గా పెట్టేసి అన్నీ మనం బాగా తీసుకోవాలి. చూస్తున్నారు కదా, ఇలా పెట్టేసుకుని మనం ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఈ బనానాస్ కూడా మనకి కొన్ని రోజులు నిల్వ ఉంటాయి. ఇలా తీసుకుని చక్కగా చక్కగా మనం ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఒక 5-6 రోజులు మనకి బనానాస్ అయితే నిల్వ ఉంటాయి పాడవకుండా. అదే డైరెక్ట్ పెట్టేస్తే బ్లాక్ వచ్చేస్తుంది. ఇలా పెట్టి చూడండి, నిల్వ ఉంటాయి, మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు చక్కగా తీసుకుని తినొచ్చు.